చెడు బలమైన చిగుళ్ళు మైమరిపించే శ్వాస కావాలంటే మా టూత్ పేస్ట్ కొనండి అంటూ టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి ఏదో ఒక కంపెనీ యాడ్ చూస్తూనే ఉంటాం. టూత్ పేస్ట్ తో ఇవన్నీ వస్తాయా అంటే వీటి సంగతి ఏమో కానీ ప్రస్తుతం మార్కెట్ లో దొరికే చాలా టూత్ పేస్ట్ ల కారణంగా క్యాన్సర్ మాత్రం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు మాత్రమే కాదు నికోటిన్ కూడా ఉందేమో చూసుకుని కొనుక్కోనట్టున్నారు నిపుణులు. పొగాకు ఉత్పత్తుల్లో వాడే నికోటిన్ టూత్ పేస్ట్ లో ఎందుకు ఉంటుందనే డౌట్ రావచ్చు. టేస్ట్ కోసం ఒక కంపెనీ టూత్ పేస్ట్ కి స్టిక్ ఆన్ అవ్వాలంటే కొద్దిగా నికోటిన్ దట్టించక తప్పదని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే టూత్ పేస్ట్ లో విచ్చలవిడిగా నికోటిన్ వాడేస్తున్నాయని ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డిప్సార్ చెప్తోంది. 10 రకాల టూత్ పౌడర్లు 24 రకాల టూత్ పేస్టుల్ని పరీక్షిస్తే వాటిలో 11 బ్రాండ్స్ లో నికోటిన్ ఉన్నట్టు డిప్సార్ తేల్చింది. అది కూడా కొత్త గొప్ప కాకుండా భారీ మొత్తంలో వాడుతున్నట్టు ప్రకటించింది. టొబాకో ప్రోడక్ట్స్ 2003 యాక్ట్ ప్రకారం నాన్ టొబాకో ప్రోడక్ట్స్ లో నికోటిన్ ఉండకూడదు. కానీ టాప్ మోస్ట్ బ్రాండ్ కంపెనీలు సైతం నికోటిన్ తో కూడిన టూత్ పేస్టుల్ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయని డిప్సార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జనరల్ గా ఒక సిగరెట్ లో గ్రాముకు 2 నుంచి 3 మిల్లీగ్రాముల నికోటిన్ ఉంటుంది. టూత్ పేస్ట్ లో అయితే ఒక గ్రాముకి ఏకంగా 18 మిల్లీగ్రాముల నికోటిన్ వాడుతున్నారని తేలింది. అంటే ఒక గ్రామ్ పేస్ట్ వాడితే ఏకంగా 6 సిగరెట్లు తాగినంత ప్రమాదం అన్నమాట. నికోటిన్ అన్నది క్యాన్సర్ కు దారితీసే పదార్థం. టూత్ పేస్ట్ ని నోట్ లో పెట్టుకోగానే మ్యుకాసా ద్వారా శరీరంలోకి చేరుతుంది. ఒక రకంగా పదే పదే అదే టూత్ పేస్ట్ ని వాడాలన్న పరిస్థితికి తెస్తుంది. ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో క్యాన్సర్ కు దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నికోటిన్ నాట్ ఓన్లీ అడిక్టివ్, ఇట్ కాజెస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. క్యాన్సర్ కలుగ చేయవచ్చు, ఇట్ కెన్ కాజ్ టారింగ్ ఆఫ్ ద ఎనామెల్, ఇట్ కెన్ కాజ్ ద డామేజ్ టు ఎనామెల్, తర్వాత టూత్ డీకే అవ్వచ్చు నికోటిన్ వాడటం వలన. సో నికోటిన్ వల్ల అడిక్షన్ ఉన్న ఈ టూత్ పేస్ట్ లు మనకి యాక్చువల్లీ హాని చేస్తాయి అన్నమాట. అంటే నికోటిన్ నిజంగా ఉన్నట్టయితే వాటిలో నాన్ టొబాకో ప్రోడక్ట్స్ లో నికోటిన్ వాడకంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా టూత్ పేస్ట్ కొనేటప్పుడు వాటిలో ఏమేం వాడుతున్నారన్నది 1 to 10 సార్లు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆయుర్వేద ప్రోడక్ట్స్ వాడాలనుకుంటే నీమ్ మ్యాంగో ఉన్న టూత్ పేస్ట్ లు బెటర్ అంటున్నారు. హెర్బల్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఉన్నప్పుడు వాటి కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో టొబాకో మెన్షన్ చేయకుండా టొబాకో పెట్టడం అనేది తప్పు. అదర్వైజ్ దాంట్లో టొబాకో అనేదాన్ని ఉండాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీ అయినా తమ ప్రోడక్ట్స్ లో ఏమేం పదార్థాలు వాడుతున్నాయనేది వెల్లడించాల్సి ఉంటుంది. కానీ కొన్ని కంపెనీ నిజాయితీగా వ్యవహరించడం లేదు, నికోటిన్ వాడుతున్న విషయాన్ని దాస్తున్నాయి. ఓ బ్రాండ్ కు చెందిన రెడ్ టూత్ పౌడర్ ను పరీక్షించినప్పుడు గ్రాముకి 9.3 మిల్లీగ్రాముల నికోటిన్ ఉన్నట్టు వెల్లడైంది. పసిపిల్లలతో సహా అందరూ వాడే టూత్ పేస్ట్ లో నికోటిన్ కలపడం క్షమించరాని నేరం. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి బి అలర్ట్. క్యాన్సర్ మాత్రం కొని తెచ్చుకోకండి. ఇప్పుడు ఇవ్వడం వల్ల